ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అదర్ కొట్టి తన స్కిట్ ని హిట్ చేస్తాడంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. హలో, బాజిరెడ్డితో మాట్లాడాలి. భగవాన్ రెడ్డితో మాట్లాడి. నేను బాజిరెడ్డితో మాట్లాడాలి. బాజిరెడ్డికి డబ్బింగ్ చెప్పేది నేనే. ఎందుకు జన్మించితి? ఎంత ఇస్తారేంటి? ఫిగర్ బాగుంటుందా? నేను ఫోన్ చేసింది ఫిగర్ గురించి కాదు. శివారెడ్డిని లేపేయమన్నారు. రే, నీకన్నా ముందే మేము లేపేసారా? మరి ఇప్పుడు నన్ను? నాకు ఇన్ని డైలాగులు ఇచ్చి మీరేం గిట్టేస్తారు నాకు అర్థం కాదు. పోలీసులు పట్టుకుంటారు దొబ్బే. ఏమైంది భయ్యా? హార్ట్ అటాక్ భయ్యా. హాస్పిటల్కి వెళ్తావా? వద్దు భయ్యా, నేను ఎక్కువసేపు బతకను. నేను చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాను. అంటే ఆ ఫోటో నాది. 25 ఏళ్ళ తర్వాత ఇంటికి వెళ్తున్నాను. నా ఇంటి దగ్గర పిన్ని, బాబాయి, తాతయ్య అందరూ ఉన్నారు. నాకు మాట ఇవ్వాలి. నువ్వేం భయపడకు భయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. వాళ్ళు నేను చూసుకుంటాను. ఓకే, అలాగే. ఎవరమ్మా ఇంట్లో? ఎవరండి మీరు? నా పేరు పార్థు. శుద్ధ ముక్కలు కాదు పార్థు. ఎవరు బాబు నువ్వు? చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన పార్థుని. పార్థు నువ్వా? ఏరా పార్థు వచ్చాడు, అందరు రండిరా. ఇదంతా మన చుట్టాలరా? ఇంతకీ నాకు అర్థమైంది నువ్వు ఎవరికోసం చూస్తున్నావు. ఏమే, పార్థు బాబా వచ్చాడు. లేదు, ఓ 10 కేజీలు వెయిట్ పెరిగాను. అవును, జుట్టు కూడా, జుట్టు కూడా. ఇంకా చూస్తున్నావులే, నాకు తెలుసు పూరి బావచ్చాడే. పూరి అన్నావు, పెన వచ్చింది. లేదు, నీ పూరేరా? నీ మడదల్ పిలిచి నారా అని అంటావా? నువ్వు పిలిస్తే సెట్టడో రాడు, నేనేందుకు వస్తానే? మూతిపల్లి రాలిపోతే బాబా నీకు తెలీదు, ఊర్లో నేను నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను చూసి అందరు భయపడి కిందికి ముఖం వేసుకుంటారు. వాళ్ళు కిందకు చూసేది నీకు భయపడి కాదు, కింద ఏదైనా రాయి దొరికితే తీసి ముఖం మీద కొడతాం, ముఖం మీద కొడతాం. ఇది పూరి ఏంటి అత్తయ్య? నో హౌస్ పెట్టుకుని వచ్చా. చాలా బాగుందిరా. సరే సరే సరే, నీకు ఇంకొకరిని పరిచయం చేయాలా? నానా, నానా వినిపిస్తుందా? ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారు? నీ పార్థు. పార్థువా? ఒరే పార్థు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు రా? హైదరాబాద్. ఎక్కడ? బంజారీస్ లో 2 రోజులు, మస్సప్ ట్యాంక్ లో 3 రోజులు, కృష్ణానగర్ లో 1 రోజు. అక్కడేం చేసేవాడివిరా? వ్యాపారం. ఏ వ్యాపారం? పత్తి వ్యాపారం. పత్తి వ్యాపారం చేయాలంటే ఇన్ని చోట్ల తిరగాలనా? తిరిగిన తర్వాతే తెలిసింది నేను చేసేది పత్తి వ్యాపారం. ఇంకొకసారి ముఖం మీద దగ్గామంటే నేను ఎక్కడ దగ్గుతాను నాకే తెలియదు, నేను ఎక్కడ దగ్గుతాను నాకే తెలియదు. ఒరే, నువ్వేనా పార్థు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేనే తాతయ్య, నాకు చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన పార్థుని. అయితే ఒక పరీక్షరా. ఏంటి? చిన్నప్పుడు నీకు గోళీలు ఇచ్చాను కదరా, అవి ఎక్కడున్నాయి? చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నప్పుడు తుపాకీలు వేస్తాను మర్చిపోయావా? సినిమా చూడలేదా? గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చింది. అమ్మా, సత్య పెళ్లికి 10 లక్షలు కావాలి. అవును. ఇంటి పేపర్లు తాకట్టు పెట్టుకొని తెస్తా. ఆగండి తాతయ్య, మీ పార్థు ఏం తక్కువైనాడు కాదు, మా వాళ్ళు చెక్కులు వేస్తారు తెలుసా? ఒరే, నువ్వు ఈ వయసులో 10 లక్షలు ఇచ్చావంటే నువ్వు చేయం చేస్తున్నావని అడగండరా, అలా పోలం దగ్గరికి వెళ్ళి వస్తా. పార్థు, కంట ఆపరేషన్ కి 5 లక్షలు కావాలిరా. తీసుకో. నేను పెనం కొనుక్కోవాలి, 10 లక్షలు ఇవ్వ.
పదివేలు ఇచ్చాను. పదివేలు చాలా? పోయి కొనుక్కో, కనవ ఆల్రెడీ మొక్కలోనే ఉంది. కనవ ఆల్రెడీ మొక్కలోనే ఉంది. స్కిట్ చూసిన ఎవడో దీన్ని తత్తడం అనుకోరు, తండుపల్లి అనుకుంటారు. ఇంట్లో ఉన్న పూరిని చూడట్లేదు కానీ బయట ఉన్న చపాతి ముఖం దాన్ని చూస్తున్నాడు. పూరి తింటే ఫ్యాట్, అదే చపాతి తింటే డైట్. బాగుందా? బాగుంది. అది కాదు నేను అనేది, టీవీలో సినిమా బాగుందా? చాలా బాగుంది. కలర్ సినిమా? ఎక్స్క్యూజ్ మీ, అది ఈటీవీ అయితే నేను ఈటీవీ ప్లస్, అది పులిహోర అయితే నేను బిర్యానీ. బిర్యానీ ఎప్పుడైనా దొరుకుద్ది, పులిహోర పండకు దొరుకుద్ది. అది రెడ్ బస్ అయితే నేను ఎయిర్ బస్. ఎయిర్ బస్ ఎవడు ఎక్కుతాడే? ఎయిర్ బస్ తక్కువ ఎక్కుతారు, ఆర్టీసీ బస్ ఎక్కువ ఎక్కుతారు. ఏమైంది? ఇంకేం అవలేదు, వెనక్కొస్తే బోల్డ్ అవుతాయి, వెనక్కొస్తే బోల్డ్ అవుతాయి. ఏం చూస్తున్నావు బావా? ఏదో ఒకటి అడ్డమైంది చూస్తున్నాడు. పో, పొలం దగ్గరికి వెళ్ళాను. రాయుడు గారు మన పొలం మొత్తం కబ్జా చేశాడు. నువ్వేం బాధపడదు తాతయ్య, రాయుడు దగ్గరికి వెళ్ళి పొలం నేను తీసుకొస్తాను. ఇంటి పేపర్లు నువ్వు తీసుకో. ఆ ముసలోడు మనవడండి, మన్నే ఊర్లో దిగాడు. కుర్రోడు మరి ముదరగా ఉన్నాడు. ఏంటండి బాబండి? నాయుడు నరసింహనాయుడా? నాయుడు గారు మీరు చేసింది నాకు నచ్చలేదు. ఆ ముక్కలు చెప్పకూడదు, అక్కడ ఇద్దరు ఉన్నారు చూడు, వాళ్ళు చెప్తే మార్చుకుంటా. నాయుడు గారు ఈ పొలం మాది. టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది. నాయుడు గారు ఏంటి కంచె తీసేయండి. కష్టమయ్యా? ఎందుకు కష్టం? ఆల్రెడీ ఓటీటీకి ఇచ్చేసారు. మీరు చెప్పేది ఏ కంచి గురించి? వరం తేది. నేను చెప్పేది ఆ కంచి గురించి. ఓడి కొంపు తీసుకోవడం గురించి. శంషాబాద్ లో 20 సుమ్మలు పెడతాను, మిస్ అయ్యాడు అనుకో. గచ్చిబౌలిలో 40 సుమ్మలు పెడతాను, అక్కడ కూడా మిస్ అయ్యాడు అనుకో. సికింద్రాబాద్ లో 60 సుమ్మలు పెడతాను. మళ్ళీ స్టూడియో నుండి ఇక్కడికి రావడానికి నీకు సైకిల్ లేదు, నువ్వు 40 సుమ్మలు పెడతావా? 40 సుమ్మలు పెడతావా? నాయుడు గారు ఇప్పటిదాకా నాతో పెట్టుకున్న వాడు ఎవ్వడు కనిపించలేదు. అవునా? ఇట్రా ఎన్ని ఏళ్ళు? 5. బాగానే బాగానే కనబడుతుంది కదరా. మరవ గారు మీరేం చేయలేరా? అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాయుడు గారు. నాయుడు గారు ఏంటి మీరేమైనా చేయగలరా? లేదా ఏమీ చేయలేమన్నాం కదా. అమ్మారావు గారు మీరేం చేయగలరా? నేనేం చేయలేను. నాయుడు గారు శాంతి కలుద్దాం, మీరు బతుకుంటే. నాయుడు పొలం మీద చెయ్యొత్తావురా నువ్వు? రేయ్ యాసన్ రండి. ఇదిగో ఆడేంట్రా, ఎవడనా గట్టిగా కొడతాడు, మెల్లగా కొడతాడు, చాలా పద్ధతిగా కొట్టాడురా బూచే. ఆడు మగాడు మగాడు అండి, ఓ నసపెడుతున్నావు. ఇందాక నుంచి ఊ అన్నావా నువ్వు? ఆడు మగాడైతే మేము మారగలమా? పొలం పేపర్లు తెచ్చావా? తెచ్చా. మనమడ అనిపించుకున్నావురా? నాకేం లేదా? ఉంది పురి. నా మనమరాల్ని పెళ్లి చేసుకుని అలిమునికి వెళ్ళరా. థ్యాంక్ యూ తాతయ్య, మళ్ళీ చుట్టుపక్కల కనపండి. ఓకే. ఎక్కడే బ్యాంకేకు, మొత్తం చెక్కులు అన్ని లాగేశారు. ఉన్నది 10,000, ట్రైన్ లో అమీర్పేట వెళ్ళిపోతాం. ట్రైన్ లోనా? ఇదిగో భయ్యా, విజయవాడ ట్రైన్ నిట్టుకుంది. నువ్వు ఆ రోజు రైల్వే స్టేషన్ లో పార్దు. అవును, నువ్వు నీ ప్లేస్ లో ఇంటికి వెళ్ళాను కదరా. వెళ్ళావా? నాకేశారా? మొత్తం నాకేశారు భయ్యా. అందుకే నేను చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి బతికిపోయాను, నువ్వు వాళ్ళకి బుక్ అయిపోయావు. ఇంతకీ ఇదెవరిది? నీ మరదలు పూరి. సారీ భయ్యా, నువ్వెవరో నాకు తెలియదు. మీరు మరీ ఎంత అడుక్కుతున్న ఫ్యామిలీనా? లైట్ గా నీ గూడు చెదిరింది, డోల్ బాజా ఇలాగా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగమంటావా. ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎంతలా బా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ సార్ బాగా చేశారు. నరేష్ సార్ సూపర్, థ్యాంక్ యూ సార్, బాగా చేశారు అందరూ. బుల్లెట్ భాస్కర్ గారు, స్పూఫ్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్, వెరీ నైస్. ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈ రోజు మీ టీమ్ లో, నీలకంఠ గారు. నీలకంఠ గారు వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. అసలు మీ స్పెషాలిటీ మిమిక్రీ, మరి మా కోసం ఒక 2 వెరైటీస్ చేస్తే మేము కూడా ఆనందంగా ఫీల్ అవుతాం. నీలకంఠ గారు, ది స్టేజ్ ఇస్ యువర్స్. తనికిల బర్ని గారు, బ్రహ్మాజీ గారు ఆ డైలాగ్ అండి. ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు, ఇడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏది ఒక వాడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు రా. ఆడు మగాడ్రా బుజ్జి,
మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడంటూ ఒకటే నశ. ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను రేపు వాడికి ఆడు బొక్కలు ఇచ్చి మన మొక్కలకి ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గానీ ఆడితో పెట్టుకోదురా బుజ్జ, పరువు పోద్ది. ఇది సార్ ఈటీవీ వినాప్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.